వైద్యాల్లో ఉన్నాయి ఇందులో విశేషంగా ఈరోజు మీరు ఇప్పుడు చూసింది పంచామృత అభిషేకం సాధారణంగా పంచామృతాలు ఉంటే ఒక లెక్క నీటితో కలిపి నీటు నీరు పాలు పెరుగు తేనె నెయ్యి అని చెబుతారు సరే కొంతమంది పాఠాంతరంలో జలం ఎలాగూ మనం అభిషేకానికి వినియోగిస్తూనే ఉన్నాం కదండి అందుకని దానికి బదులుగా పంచదార వాడతారు అదే చేశారు ఇక్కడ ఈ పంచామృతాల్లో విశేషం ఏమిటంటే జలం దానికంటే పాలు దానికంటే పెరుగు దానికంటే తేనె దానికంటే నెయ్యి మీరు లోపలగా గమనిస్తే ఎదుగుతున్న కొద్దీ వెడుతున్న కొద్దీ జిడ్డు అవుతుంది నీటికి ఏ జిడ్డు ఉండదు ఇలా పోయగానే హాయిగా శరీరం కూడా శుభ్రమైపోతుంది పాలు పోయగానే కొంచెం అంటుకుంటుంది పాలు పోసాక మళ్ళీ నీళ్లు పోసుకోవాలి లేకపోతే చివర పడతాయి ఇంకా పెరుగు కాస్త గడ్డగట్టి ఉంటుంది తేనె ఆ అంటుకోవడంతో పాటు జిడ్డుతో పాటు తీపి కూడాను ఆస్వాదించాలనిపిస్తుంది నెయ్యి అది దీపం వెలిగించడానికి ఉపయోగిస్తుంది ఈ నెయ్యిని సంస్కృతంలో స్నేహం అంటారు ప్రత్యేకం స్నేహ బంధాలన్నీ మనిషి తాను పెంచుకున్నటువంటి బంధాలు ఎలా ఉంటాయంటే ముందు జలంతో అభిషేకం జలం అంటే శరీరతత్వం నీరే ప్రాణాధారము అన్నారు ప్రాణం నిలబడేది నీటి వల్లే అని చెప్పి జలంతో అభిషేకం చేస్తున్నామంటే ముందు శరీరం అనే బంధం ఏర్పడింది స్వామి అని అంగీకరిస్తాం అయిపోయిన వెంటనే పాలతో బంధం ఏర్పడింది పాలతో అభిషేకం పాలంటే ఆర్ద్రత పాలంటే తల్లి తండ్రి తల్లి పాలు తాగేగా మనం పెరిగాం అంచేత ఆ తల్లి తండ్రి పట్ల ఉండేటువంటి గౌరవం మమకారం పాలతో బంధం ఆ పైన వెంటనే కాస్త ముందుకు వెళ్ళేసరికి పెరుగుతో బంధం కరడు కట్టింది అంటారు అదే సంసారం కరడు కట్టేస్తుంది గడ్డ కట్టేస్తుంది కోయడం కూడా కష్టం చాకు కూడా తెగవు పెరుగు కాస్త గడ్డ కట్టింది బంధం భార్య పిల్లలు ఏర్పడేసరికి కాస్త గడ్డ కట్టింది తల్లిదండ్రుల బంధం కొంతకాలానికి కాస్త దూరం పోతుంది వారు వెళ్ళిపోవడము మనం దూరం ఉండడమో జరుగుతుంది భార్య బంధం కాదు కొత్తగా వచ్చింది భర్త బంధమేనా అంతే ఆ పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఏమవుతుంది ఇంకాస్త తేనె కూడా ఏర్పడుతుంది అందులో ఒకవేళ భార్య పట్ల భర్తకో భర్త పట్ల వాళ్ళకి అలాగేళ్ళక అయ్యాక కాస్త విరక్తి గెలిగిన ఈ పిల్లల కారణంగా మళ్ళీ మాధుర్యం పెరుగుతుంది మన బిడ్డ మన బిడ్డ అని ఇద్దరూ చూడగానే బిడ్డను చూడగానే తగాదాలని మర్చిపోతారు ఈ బిడ్డ కోసం మనం ఏకంగా ఉండాలి అనురాగంతో ఉండాలి వాడిని అన్నం పెంచేవాడిని ఇంటి వాడిని చేయాలి ఆ బిడ్డల మమకారమే తేనె ఆ పైన ఇక ఆ తర్వాత నెయ్యి ఉందే బిడ్డల సంబంధం సహా బయట స్నేహితులు సహా మన ఉద్యోగ బంధాలు మన సామాజిక బంధాలు ఇదంతా పెద్ద జుడ్డులాగా పట్టుకుంటాయి ఈ పట్టుకున్నవన్నీ వదిలించుకోవడమే పంచామృత రహస్యం